అబ్బో బాగా అలసిపోయానండి. చాలా దూరం ప్రయాణం చేసి నేను ఇప్పుడు పంజాబ్లోని తరణ్ తారణ్కి చేరుకున్నాను. ఒక ముఖ్యమైన వ్యక్తిని కలవడానికి. ఇతనికి జీవితంలో అన్నీ లభించాయి. గౌరవమైన పోలీసు ఉద్యోగం, దృఢమైన శరీరం, మంచి హైట్, కానీ ద్వారం మాత్రం చిన్నదైపోయింది. డిపార్ట్మెంట్ అతనికి బండిచ్చింది, అయితే అది కూడా చిన్నదైపోయింది. ఏడడుగుల ఆరు అంగుళాలుండే ఈ ఘనాపాటి ఇండియాలోనే టాలెస్ట్ కాప్ జగ్దీప్ సింగ్. ఒకవేళ మీరు తరణ్ తారణ్కి వస్తే ఇక్కడ డ్యూటీ చేస్తున్న జగ్దీప్ సింగ్ ని చూడొచ్చు. ది గ్రేట్ ఖాళీ కంటే కూడా ఎత్తుగా ఉండే జగ్దీప్ సింగ్. ఇండియాలో సగటు మనుషుల హైట్ ఎంతో తెలుసా? 5'4", కానీ 7'6" ఉండే జగ్దీప్ సగటు ఎత్తు కంటే 2 అడుగులు ఎక్కువ. ఈ దొరగారు ఎక్కడ డ్యూటీ చేసినా ఆయన చుట్టూ జనం చేరిపోవడం ఖాయం. ఇదిగో ఈ నల్ల చొక్కా అతనికి నమ్మకం కుదరక ఇన్స్టెప్తో కొలుస్తున్నాడు. సర్జీ, ఇప్పుడు నమ్మకం వచ్చిందాజీ, 7'6" ఆ భగవంతుడికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఆయన నాకు ఒక ప్రత్యేకమైన గుర్తింపునిచ్చారు. 4 దగ్గరికి వెళ్ళి నేనే జగదీప్ సింగ్ నని చెప్పాల్సిన అవసరం లేదు. చట్టాన్ని కాపాడే ఈ ఎత్తైన మనిషిని చూశాక కూడా ఎవరికైనా చట్టాన్ని మీరాలన్న ఆలోచన వస్తుందా ఏంటి? ఇతని ఓఎంజీ ఎత్తు వల్ల ఆయన బయట ఎంతో ఫేమస్ అయిపోయాడు. అంత ఎత్తైన మనిషి జీవితంలో కూడా చిన్న చిన్న లోపాలు కూడా కొన్నున్నాయి. నేను ప్లేన్ లో కూర్చోలేను, ఎకానమిక్ క్లాస్ లో అస్సలు ఛాన్సే లేదు, బిజినెస్ క్లాస్ లోనే వెళ్ళాలి, సొంత బండిలోనే ప్రయాణం చేయగలను. మరో ముఖ్యమైన విషయం, అన్ని చోట్ల 8 అడుగుల తలుపు ఉండదు, మామూలుగా 6 అడుగుల తలుపే ఉంటుంది. అందుకే ఆయన ఇంటి పైకప్పుని ఎత్తుగా కట్టించారు. మామూలుగా 6 నుండి 7 అడుగులుండే ద్వారాన్ని ఈయన 8 అడుగులకి కట్టించారు. ఇంకో ముఖ్యమైన విషయం, పడుకుని నిద్రపోయే బెడ్ కింగ్ సైజ్ కాదండోయ్. బాగా చూడండి, 8x8 feet సూపర్ కింగ్ సైజ్ బెడ్. ఓఎంజీ, అయ్యగారి కథ ఇంకా ఉందండి. దొరగారి టీషర్ట్ సైజ్ 4XL. ఓరి నాయనో, ఆ టీషర్ట్లో నాలాంటి వాళ్ళు నలుగురు పట్టేస్తారు. నాకు డౌట్, ఆయన బట్టలు మీటర్ల లెక్కన కొంటారా లేక కిలోమీటర్ల లెక్కన? ఇక దొరగారి షూ సైజ్ ఏంటో తెలుసా? 19 అండి. పులిలాంటి ఆయన షూస్ ముందు మిగతావన్నీ పిల్లుల్లా ఉన్నాయి కదూ. అలాగే ఆయన పెళ్ళై 14 ఏళ్ళు అవుతోంది. ఆ ఇంటావిడ కూడా తన ఇంటాయన్ని చూసి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు. కానీ ఈ సంబంధం వచ్చినప్పుడు ఆవిడ ఎలా ఫీల్ అయి ఉంటారు? రండి వెళ్ళి ఆవిడని అడిగి కనుక్కుందాం. వినగానే నేను షాక్ అయిపోయాను. చాలా ఎత్తుగా ఉన్నారని కాస్త భయపడ్డాను, కానీ నిజానికి తను చాలా చాలా మంచివారు. అందుకే నా జీవితం ఎలాంటి సమస్య లేకుండా కొనసాగుతోంది. జగ్దీప్ గారు తన హైట్ వల్ల బిగ్ స్క్రీన్స్ మీద కూడా దర్శనమిచ్చారు. నేను నటించిన మొదటి సినిమా రంగ్ దే బసంతి, అందులో నేను అమీర్ ఖాన్ సార్ కుస్తీ పడతాం. ఇండియాలోని టాలెస్ట్ కాప్ జగ్దీప్ సింగ్. ఆ పైవాడు ఈయనకి ఓఎంజీ హైట్ ఇచ్చాడు. తనలో ఉన్న డార్ డెవిల్ యాటిట్యూడ్ తో ఆయన తనకంటూ ఒక ప్రత్యేకతని సృష్టించుకున్నాడు. అలాగే తన ఎత్తుతో ఇండియాకి ఖ్యాతిని కూడా తెచ్చిపెడుతున్నాడు.